హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము, మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇదైతే ట్యూస్డే వ్లాగు. ట్యూస్డే రోజు ఇంకా నేను అంటే మండే రోజు కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, సో సామాన్లు అవన్నీ ఉంటే కదా మళ్ళీ అన్నీ కడిగేసి పెట్టుకేసుకున్నాను అనమాట నైటే. సో అందుకని చెప్పేసి అవన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేస్తున్నాను ఈరోజు. అంటే ఉప్మా రవ్వ తెచ్చి చాలా రోజులైంది, మళ్ళీ పురుగు పడుతుంది కదా అన్నట్లు ఇంకా నేనైతే ఫస్ట్ ఉప్మా చేస్తున్నాను అనమాట. కొంచెమే ఉంది, ఒక 2-3 టైమ్స్ అలా చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని రావచ్చు అన్నట్టు ఇంకా నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఒక 2 టైమ్స్ మళ్ళీ లైక్ పొంగనాలు, రవ్వ పొంగనాలు లేదంటే రవ్వ ఉత్తప్పం చేస్తారు కదా, అవి అలా చేస్తూ ఉంటాను. ఉప్మా ఎవరు ఎక్కువ ఇష్టంగా తినరు కదా, కానీ నేనైతే ఇందులో లైక్ కాజు ఇంకా టమాటో అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తాను. నాకైతే బాగా నచ్చుతుంది, సింపుల్ ప్లెయిన్ ఉప్మా కంటే కూడా ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కాజు ఉప్మా, కాజు అయితే ఎక్కువగా వేస్తాను. అలానే నదీంకి అయితే నేను పోహా చేస్తున్నాను అనమాట. అంటే ఉప్మా పోహా కాంబినేషన్ చాలా బాగుంటుంది, పూణేలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారనమాట. అక్కడ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వాళ్ళు సింపుల్గానే చేస్తారు. ఏమంటే కొంచెం ఆవాలు ఎక్కువ వేస్తారు అనమాట లైక్ ఉప్మాలో, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మా. అక్కడ ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి పోహా, ఉప్మా ఇంకా షీరా. షీరా అంటే రవ్వ కేసరి అనమాట, మన కేసరీబాదు. సో అవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మన ఇడ్లీ, దోశ అవి కూడా ఉంటాయి, కానీ అవి కొంచెం హోటల్స్లలో అట్లా దానిలలో వెళ్ళాలి. అదే బయట జస్ట్ స్ట్రీట్స్లో ఉంటాయి కదా, అవి అయితే కన్నా ఎక్కువగా పోహా, ఉప్మా, షీరా ఇవే ఎక్కువగా ఉంటాయి. అండ్ కాంబినేషన్గా పోహా, ఉప్మా ఇంకా ఉప్మా కేసరీబాద్ అలా తింటూ ఉంటారు, అలా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు అయితే నేను వెజిటేబుల్ ఉప్మా విత్ కాజు, కాజు ఎక్కువగా వేసి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. శనగపప్పు ఉప్మాలో వేస్తే నాకు చాలా ఇష్టము. ఉప్మా ఉగ్గన్నీలో ఏ దాంట్లో వేసినా కూడా శనగపప్పు ఉంటే మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, తర్వాత కాజు అనమాట. కాజు వచ్చేసి చిన్న కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అవి అయితే నాకు రెడ్గా అయితే ఇష్టము. ఒకవేళ నెయ్యి ఉంటే మాత్రం నెయ్యి వేసుకొని అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేశాను. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యారెట్ ముక్కలు అయితే వేసాను. తర్వాత పచ్చిమిర్చి. ఉప్మాలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఒక పెద్ద పచ్చిమిర్చి అయితే చిన్న కట్ చేసేసుకొని వేసేసాను. ఇంకా దాని తర్వాత కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు ఉంటుంది కదా, ఫ్రెష్ కరివేపాకు వేయడం వల్ల ఉప్మాకి ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అన్నీ తింటూ ఉండాలి, ఇది తినకూడదు అది తినకూడదు అనేటివి ఏమీ పెట్టుకోకూడదు. లైక్ ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడ్జస్టబుల్గా ఉండాలన్నమాట. అంటే కొంతమంది లైక్ మేము ఇది తినము అది తినము అని అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కువగా లైక్ ఏంటంటే కొంతమందికి ఇంకా నాన్ వెజ్ అవి అనేటివి ఇష్టం ఉండవు. సో అవి మినహాయించి ఇంకా కూరగాయలలో ఇవి అవి అన్నట్టు ఏమి ఉండద్దు. మన ఇంట్లో అయితే పర్లేదు, కానీ ఎక్కడికైనా వేరే ఇళ్ళల్లో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇంకా అక్కడ వాళ్ళు చేసింది తినాలి కదా, ఎందుకంటే వాళ్ళకి మనకి చేసి పెట్టడమే ఎక్కువ, మళ్ళీ మన దాంట్లో ఇది కావాలి అది కావాలి అని అడగడం కూడా పద్ధతి కాదు. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించింది, ఎక్కడికి వెళ్ళినా మాతో అయితే ఎవరికి ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు. అంటే లైక్ మా అమ్మ పేరు శిక్షావి అనమాట, శిక్షావి పిల్లలు అయితే ఏదైనా తింటారు అన్నట్లయితే ఉందన్నమాట. సో అలా అనమాట, ఏదన్నా కానీ తినేస్తాము, ఇది వద్దు అది వద్దు అని. ఒకవేళ మాకు నచ్చకపోయినా కూడా ఆ రోజుకి అయితే అడ్జస్ట్ అయిపోతాం అనమాట. సో అలానే ఉండాలి, ఎందుకంటే వేరే వాళ్ళని మనమైతే ఇబ్బంది పెట్టకూడదు కదా ఇంకా అందుకని చెప్పేసి. సో ఇంకా ఇక్కడైతే ఉప్మాకి కరివేపాకు వేసేసిన తర్వాత కాస్త మగ్గనిచ్చాను. దీనికంటే ముందే నేను రవ్వ కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి రవ్వ ఫ్రై చేసి చేస్తాను, ఒక్కొక్కసారి ఫ్రై చేయకుండా కూడా చేస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా మనకి హోటల్స్ లేదంటే ఫంక్షన్స్లలో ఉప్మా పెడతారు కదా, సో ఆ ఉప్మాలో ఎట్లా అంటే కింద డైరెక్ట్ రవ్వ అనేది వేసేస్తారు అనమాట. వాళ్ళు ఫ్రై చేయడం అంటూ ఏమీ ఉండదు, డైరెక్ట్ వేసేస్తారు. కానీ అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఈరోజు కొంచెం స్పెషల్గా అయితే ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని ఇంక ఇక్కడైతే నేను తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకున్న తర్వాత మనము ఉప్మా అనేది పొడి పొడిగా కంటే కూడా కొంచెం ముద్దగా ఉంటే టేస్టీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఒక రవ్వ, ఒక కప్పు రవ్వ తీసుకుంటే నేనైతే 4 కప్స్ దాకా వాటర్ అయితే వేస్తాను. కొంచెం బాగా లైక్
బాగుంటుంది అన్నమాట ఉప్మా అనేది. అంటే పొడి పొడిగా ఎక్కువ నదిమ్ అయితే ఇష్టపడ్డు, అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఇలానే చేస్తాను, ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తాను. సో ఉప్మా రవ్వ వేసేసి అంతా ఉండలు కట్టుకుండా కలుపుకోవాలన్నమాట. వాటర్ పోసుకుంటాం కదా, అల్లం ముక్కలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నేను అల్లం ముక్కలు కూడా వేశాను. సో ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటుంది. ప్లెయిన్ ఉప్మా కంటే కూడా ఇలా వెజిటేబుల్ ఉప్మా చేసుకుంటే ఏంటంటే మనకి వెజిటేబుల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అండ్ వెజిటేబుల్స్ కూడా తిన్నామనే ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఉప్మా రవ్వ వేసేసి అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఉప్మాకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో నెయ్యి ఉంటే తప్పకుండా మర్చిపోకుండా వేసుకోండి. ఇంకా నా దగ్గర అయితే నెయ్యి అయిపోయింది, ఇంకా మళ్ళీ ఏం తెచ్చుకుందాం అనుకున్నట్టు తీసుకొని రాలేదు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నెయ్యి అయితే చాలా బాగా దొరుకుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. సో నేనైతే పూణే వెళ్ళేటప్పుడు 1 కిలో అలా తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు అయితే తీసుకోలేదు. మళ్ళీ అమ్మ వస్తుంది కదా, లైక్ ఈ సాటర్డే అలా వస్తుంది అన్నమాట అమ్మ అయితే. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు కానీ లేదు అంటే మేము ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము లింగంపల్లి నుంచే. సో ఇంకా అక్కడ వెళ్ళేటప్పుడు కానీ తీసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా పూణే వెళ్ళిన తర్వాత అక్కడ నెయ్యి అయితే దొరకదు అన్నమాట, లైక్ ఆవు నెయ్యి ఎక్కువగా తింటారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాను. తర్వాత అక్కడ అది అయిపోయిన వెంటనే ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్దాం అన్నట్టు అయితే అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా ఇంకా పోహా కదా. ఇంకా దాని తర్వాత కొన్ని పాత్రలు ఉంటే తోమేసుకున్నాను. తర్వాత మార్నింగ్ తోమేసుకున్న పాత్రలు అవన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసేసుకున్నాను. అండ్ కొన్ని వాడని ఉంటాయి కదా, సో అవి కూడా నేను ప్యాక్ చేసేసుకోవాలి. ఫస్ట్ తోమేసుకొని అన్నీ పెట్టి ఆరిన తర్వాత ఇంకా ప్యాక్ చేసేసి పెట్టేస్తే జస్ట్ ఏంటంటే ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత టేప్ వేసేసి ఇంకా అవి అక్కడికక్కడ ప్యాక్ చేసేస్తారనమాట. సో అలా అన్నట్టు. ఇంకా దాని తర్వాత లంచ్కి వచ్చేసి సింపుల్గా బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి బిర్యానీ సింపుల్గా చేస్తాను అంటుంది అని అనుకుంటున్నారా? అవునండి, చాలా ఈజీగా చేసేయచ్చు. మన ఇంట్లో ఎలాంటి గరం మసాలాలు ఏవైనా మనకి బిర్యానీ మసాలాలు ఏమీ లేకుండా కూడా చాలా ఈజీగా చేయచ్చు. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనకి కర్రీ రైస్ ఇలా చేసుకోవడం కంటే కూడా బిర్యానీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నాకైతే బిర్యానీ చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఏమంటే ఒకటే, ముందు మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో నేనైతే బిర్యానీ ఎలా చేస్తాననే చూపిస్తాను. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఇంట్లో అయితే చెక్క లవంగం ఇవన్నీ అయిపోయాయి. మళ్ళీ ఏం తెద్దామో తెచ్చి మళ్ళీ ఎక్కడ డబ్బాలలో సర్ది అక్కడ నుంచి తీసుకెళ్ళాలి. ఇంకా జస్ట్ 1 వీకే కదా అడ్జస్ట్ అయిపోయి, లైక్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నా సరిపోతుంది అన్నట్లు నేనైతే తీసుకొని రాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ప్యాకెట్స్లో ఉంటుంది కదా అది కూడా కంప్లీట్ చేసేస్తే, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టుంటాం కాబట్టి తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కంప్లీట్ అయిపోతే. అదే అలానే తీసుకెళ్ళాలి ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అంటే మాత్రం ఎంత సెక్యూర్గా ప్యాక్ చేసినా కూడా ఎక్కడో చోట లీక్ అనేది అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న గరం మసాలాతోటే బిర్యానీ ఎలా చేస్తాననేది అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ 2.5 కప్ వరకు అయితే నానపెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేయాలన్నా బగార్ రైస్ చేయాలన్నా బాస్మతి రైస్తో చేస్తున్నాము అంటే మాత్రం ఒక 1 అవర్ అయినా సోక్ చేసుకోవాలి, అంటే నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఇంకా చాలా పొడుగుగా వస్తుంది అనమాట, బిర్యానీ అయినా బగార్ రైస్ అయినా. సో అందుకని చెప్పేసి నేనైతే బియ్యం అనేది నానపెట్టేసుకొని పక్కగా వాటర్ పెట్టేసి బాయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అందులో సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే అంటే నేను 2.5 కప్పే కదా తీసుకున్నది, అందుకని చెప్పేసి కుక్కర్లోనే చేస్తున్నాను. ఇది 5 లీటర్స్ కుక్కరు, కొంచెం వెడల్పుగా ఉండేదైతే తీసుకోవాలన్నమాట. సో కుక్కర్లో కొంచెం నూనె వేసేసి అందులో ఆనియన్స్ అయితే వేపుకోవాలి. ఇంకా కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ కూడా ఇందులోనే వేపేసుకున్నాను. నదీంకి అయితే బిర్యానీ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తినే అలవాటు ఉంది, అందుకని చెప్పేసి తనకైతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కకు తీసి ఇంకా పైన టాపింగ్కి బిర్యానీ పైన టాపింగ్ కోసం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన తీసేసి ఇంకా నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇట్లా పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేస్తే ఏంటంటే ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. అంతా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ గిన్నె అడుగంటి పోతుంది అన్నది ఉంటే మాత్రం కొన్ని వాటర్ వేసుకోండి. నాకైతే అట్లా ఏమీ ఇష్యూ లేదు కాబట్టి నేనైతే వాటర్ ఏమీ వేయలేదు. ఇంకా దాని తర్వాత
చికెన్ అయితే వేసాను అనమాట. అంటే సండే రోజు 1 కిలో చికెన్ తెచ్చుంటే 1/2 కిలో దాకా అయితే కర్రీ గ్రేవీ టైప్ అయితే చేశాను, ఇంకా రిమైనింగ్ 1/2 కిలో వచ్చేసి స్టోర్ చేసి అయితే పెట్టాను. అందుకని చెప్పేసి ఇంక ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయడం ఎందుకని ఇంక ఈ రోజు అయితే యూజ్ చేసేస్తున్నాను అనమాట. సో చికెన్ వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్ మీద అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అంటే చికెన్లో ఏదైనా వాటర్ కంటెంట్ అలా ఉంటే అదంతా అబ్జర్వ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత గరం మసాలా అయితే వేసాను అనమాట. గరం మసాలా చెప్పాను కదా ఆల్రెడీ ప్యాకెట్లలోదే, సో అదే వేసాను. ఒక చిన్న స్పూన్ అయితే గరం మసాలా వేసేసి లో ఫ్లేమ్ మీద మళ్ళీ అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఏదైనా కానీ లో ఫ్లేమ్ మీద చేసుకుంటేనే బెస్ట్. ఇంకా దాని తర్వాత కారం వేసుకోవాలి. కారము ఇంకా పసుపు. పసుపు ఆల్రెడీ నేను చికెన్లో నా వేసి పెట్టాను కాబట్టి పసుపు అనేది చూసి వేసుకోవాలి. సో కారము పసుపు ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి. ధనియాల పొడి నేను ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇంతకు ముందు అయితే లైక్ ఏంటంటే బయట నుంచి తెచ్చుకునేదాన్ని, ఇప్పుడైతే కూడా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట. సో అంత లో ఫ్లేమ్ మీద ఇలా మసాలాలన్నీ చికెన్ ముక్కకి పట్టేంత వరకు అయితే వేపుకోవాలన్నమాట. ఇంకా నేనైతే వాటర్ అలాంటిది ఏమీ వేయట్లేదు, జస్ట్ ఉప్పు కారము ఇంకా చికెన్లో ఉన్న వాటర్ తోటి ఈ చికెన్ అయితే కుక్ అవుతుంది అనమాట. ఇంకా బిర్యానీ అంటే తెలిసిందే కదా, ఎప్పుడైనా నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో బిర్యానీకి తగిన విధంగానే వేసానులేండి, ఆయిల్ ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువ కూడా వేయలేదు. సో ఉప్పు కూడా వేసాను కదా ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇంకా అదే అనమాట. సో ఇప్పుడైతే అంటే అప్పుడు ఉప్పు వేయలేదు, ఇప్పుడైతే ఉప్పు వేసాను అనమాట. సో అంతా వేసేసి కలిపేసుకొని ఇంకా దీని మీద ఇందులో అయితే పెరుగు అనమాట. ఒకవేళ ఇష్టమైతే టమాటోస్ కూడా వేయచ్చు. టమాటోస్ వేస్తే కూడా అది వేరే టేస్ట్ ఉంటుంది. చికెన్ బిర్యానీలో డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ ఉంటాయి కదా, చికెన్ దమ్ బిర్యానీ, కచ్చి గోష్ బిర్యానీ, ఇలా కుక్ చేసుకున్న బిర్యానీ, ఇంకా ఇంకా వెరైటీ వెరైటీస్ చికెన్ టిక్కా బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అలా సపరేట్ సపరేట్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఎక్కువగానే బిర్యానీ చేస్తూ ఉంటాను కాబట్టి నేనైతే ఎక్కువగా అంటే నదీంకి నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టము. అండ్ నేను నాన్ వెజ్ తినాలి అంటే ఇలా బిర్యానీలో పీసెస్ అయితే నాకు తినాలనిపిస్తుంది, కానీ లైక్ కర్రీస్లో అలాంటివి అయితే అంత ఇష్టంగా అయితే తినను. అంటే చికెన్ ఫ్రై ఇలాంటివి అయితే తింటాను, కర్రీలో పీసెస్ అయితే నాకు అసలు నచ్చదు అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ బిర్యానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో అందుక ఇప్పుడైతే పెరుగు వేసేసి కలిపేసుకున్నాను అనమాట. కచ్చిగోష్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నాకు కచ్చిగోష్ బిర్యానీ కంటే కూడా తాడిపత్రి బిర్యానీ ఉంటుంది కదా, మా ఊర్లో అయితే చాలా ఫేమస్. సో ఆ బిర్యానీ అయితే చాలా ఇష్టము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా ఇష్టం అనమాట. ఇట్లా ఎప్పుడైనా బాస్మతి రైస్తో అలా చేసుకున్నా కూడా చాలా ఇష్టము. అలానే మా అత్త ఎట్లా చేస్తుంది అంటే నదీం వాళ్ళ అమ్మ ఎలా చేస్తుంది అది కూడా మీతో షేర్ చేస్తాను. ఆమె కూడా చాలా బాగా చేస్తుంది బిర్యానీ అన్నది. ఇంకా మా అమ్మ ఎలా చేస్తుందో అది కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. మా అమ్మ అయితే బయట మసాలాలు ఎక్కువ వాడదనమాట. ఇంకా ఇంట్లోటివే లైక్ ఇంట్లో అంటే ప్రిపేర్ చేసుకోదు, జస్ట్ చెక్క లవంగము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి అనమాట. ఇవే వేసి చాలా టేస్టీగా అయితే చేస్తుంది బిర్యానీ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ అంటే లైక్ అందరికీ గుర్తొచ్చేది మాత్రం మా అమ్మ వంటే, లైక్ దోశ కానీ బిర్యానీ ఇవన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ 70% కుక్ అయిన బాస్మతి రైస్, 70-80% కుక్ అయిన బాస్మతి రైస్ వేసేసుకొని దాని మీద లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసాను. ఫుడ్ కలరు ఇంకా కాస్త కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, జస్ట్ కొంచెమే కొత్తిమీర వేసాను అనమాట. సో వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టాను, రబ్బర్ తీసేసి పెట్టేశాను అనమాట. పెట్టేసి దీని మీద గ్లాస్ అయితే పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ గ్లాస్ అనేది పెట్టుకోవాలి. సో 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసినప్పుడు చేసిన వెంటనే అంటే దమ్ అయిపోయిన వెంటనే మనం తీసి సర్వ్ చేసుకోకుండా మళ్ళీ ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే, రెస్టింగ్ టైం ఇస్తే బిర్యానీ అనేది బాగా సెట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే దమ్ పెట్టేసి ఇంకా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాత్రలు కూడా ఎప్పటికప్పుడు తోమేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ అయితే ఏం లేవు. ఇంకా
చికెన్ నేను తీసి పెడతాను కదా, ఇలా ఐస్ క్రీమ్ బాక్స్లలో అయితే తీసి పెడతాను. సో పసుపు వేసి పెడతాను కాబట్టి బాక్స్కి అయితే కొంచెం పసుపు పసుపు అంటినట్లు ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు ఇందులో పోసేసి ఇందులో వంట సోడా అయితే వేసి నానపెడతానమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా, లేదు అంటే 1 అవర్ అలా నానపెట్టేసి పెట్టేస్తాను. అలానే బాస్కెట్స్ అలాంటివి అంటే ఇందులో నేను ఫుడ్ అలాంటివి పెడతాను కాబట్టి ఇందులో నేను సర్ఫ్ అదైతే వేయను. ఇలాంటి బాస్కెట్స్ అలాంటివి అయితే కింద వేడి వాటర్లో సర్ఫ్ ఇంకా వంట సోడా లేదంటే వెనిగర్ వేసేసి ఇలాంటి బాస్కెట్స్ అన్నీ వేసేసి ఒక 1/2 అవర్ 1 అవర్ మురికిని బట్టి మనం టైమింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో రుద్దేసుకుంటే బాగా నీట్ అయిపోతుంది అనమాట. ఇంకా దాంతోలోపు నా బిర్యానీ అంటే నేను చేసిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా అండ్ ఎంత పొడి పొడిలాతో వచ్చిందో. అండ్ బిర్యానీ రైస్ కూడా అంటే తునగకుండా చాలా పొడవుగా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ బిర్యానీ చేసేటప్పుడు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని కాకుండా పాత రైస్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తే బిర్యానీ అనేది పొడవుగా పొడి పొల్ల ఆడుతూ వస్తుంది అనమాట. అంటే 1 అవర్ అనేది నానపెట్టుకోవడం మ్యాండేట్. వెంట వెంటనే చేసుకుంటే ముద్ద ముద్దగా కిచడీలాగా అయిపోతుంది. సో నానపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మ్యాండేట్ అనమాట. చూసారా చికెన్ పులుసు కూడా ఎంత అంటే లైక్ రెడీష్గా బాగా ఫ్రై అయి ఉందో. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నేను ఆల్రెడీ రైతా అయితే చేసి పెట్టాను. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడైతే మేము తినేస్తున్నాం అనమాట ఇద్దరం కూర్చొని. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే కొంచెం లైట్గా ఉప్పు తక్కువైంది అన్నట్లయితే అనిపించింది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నిమ్మకాయ పిండుకుంటే సెట్ అయిపోయింది అనమాట ఇంకా అది. సో బిర్యానీ తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఇంక ఇక్కడైతే టీ ప్రిపేర్ చేద్దామని అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొని వెళ్ళాను అనమాట. నేను ఎప్పుడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఏదైనా సాంగ్స్ కానీ లేదంటే స్టోరీస్ కానీ అలా వింటూ పని చేసుకుంటూ ఉంటాను అనమాట. అలా అయితే మనకి బాగా ఈజీగా పని చేసినట్లు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే మనతో ఎవరో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కదా. కానీ నదీం పనిలో ఉంటాడు కాబట్టి నేను కూడా తను ఏం డిస్టర్బ్ చేయను. ఇంకా నేను ఆఫ్టర్నూన్ నానపెట్టి పెట్టాను కదా వేడి నీళ్ళు పోసి, అదైతే రుద్దేస్తున్నాను అనమాట. జస్ట్ అట్లా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మన దగ్గర ఏదైతే సోప్ కానీ లేదంటే లిక్విడ్ కానీ ఏది ఉన్నా కానీ దాంతో బాగా కొంచెం రుద్దేసుకుంటే మనకనేది ఆయిల్లోయిష్ అన్నది లేదంటే బ్లాక్ కలర్గా ఏమన్నా అంటే ప్లాస్టిక్ డబ్బాలకి అట్లా అందాలకు పట్టేసుకుంటే ఈజీగా పోతుంది. సో ఇంకా నేనైతే ఇక్కడ రుద్దేసుకున్నాను అనమాట. ఇంకా పక్కగా అయితే టీ కూడా పెట్టేశాను. టీ కూడా చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను. సో అదే అనమాట, ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలు నేను ఇట్లా నాన్ వెజ్ కానీ లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే అంటే అన్నీ మన దగ్గర స్టీల్ డబ్బాలు ఇవే ఉండాలి అంటే కాదు కదా, అందుకని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఐస్ క్రీమ్ డబ్బాలు అట్లాంటివన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. అదే అనమాట, ఇంక ఇక్కడైతే ఇది రుద్దేసుకొని టీ అయితే తాగేయాలన్నమాట అది. సో రోజు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటున్నాను. అంటే చిన్న చిన్న ప్యాకింగ్ అలాంటివి అనమాట చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటే ఆ రోజు పని అనేది హెక్టిక్గా అవ్వదు అనమాట. అంటే ఒకటే రోజు అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటున్నాను. ఎక్కువగా అయితే ఇక కిచెన్ పని అయిపోతే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఎందుకు అంటే లైక్ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ మనం చూసుకోకుండా చెడిపోయిన ఉన్నా అవన్నీ ఇప్పుడే పడేసుకుంటే చెత్త కూడా ఎక్కువగా పడదు. సో అది అనమాట, అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్నగా పనులు అనేటివి చేసుకుంటూ ఉంటాను. ఇంకా టీ అయితే ప్రిపేర్ చేశాను. సో నైట్ వరకు ఎందుకు చూపించట్లేదు అంటే లైక్ నైట్ డిన్నర్ ఏమీ చేయట్లేదు, అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ బిర్యానీ కూడా చాలా తక్కువగానే చేశాను అనమాట. డిన్నర్ అయితే ఆల్మోస్ట్ స్కిప్ చేసేసాను అనమాట. అందుకని ఒకవేళ ఆకలేస్తే ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే మజ్జిగ అలా అయితే తాగుతున్నాము అంతే. ఇంకా ఇక్కడైతే టీ ప్రిపేర్ అయిపోయింది. అల్లం వేసి చేశాను ఈరోజు అయితే టీ. ఇంకా టీ ప్రిపేర్ అయిపోయింది, టీ తాగేసాము, ఇంకా అంతే. ఈరోజు అలా గడిచిపోయింది. దాని తర్వాత పైకైతే వెళ్తామన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ ఇల్లు షిఫ్టింగ్ దాంట్లో అయితే వాకింగ్ అయితే వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా పని ఏం లేదు కదా అన్నట్టు పైకి అయితే కాసేపు అలా వెళ్తాము. అలా వెళ్తే మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో వాకింగ్కి అయితే పైకి వెళ్ళాలి. సో అదే అనమాట.
ఇంకా మీకు నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి అనేది అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా అలానే మిద్ది మిందుకు వెళ్ళి వచ్చిన తర్వాత కిందికి అంటే జ్యూస్ తాగాలనిపించి బయటకైతే వెళ్ళాము. ఇక్కడ జ్యూస్ షాప్ ఉంటుంది. సో జ్యూస్ షాప్ దగ్గర మేమైతే నన్నారి అయితే తీసుకుందాం అనమాట. సో నన్నారి తాగేసి ఇంటికైతే వచ్చేసాము. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ బై.